మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే ఈ అత్యంత తీవ్రమైన నేరం, లక్షలాది కుటుంబాలు బాధితులుగా ఉన్న ఈ కేసులో కూడా సిట్టునేసి ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తుంది. ఈ కేసులో ఈ విచారణ సంస్థను ఎందుకు అనుమానించినామంటే, ఇవాళ స్పష్టంగా విచారణ సంస్థ ఈ కేసును ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుందో నేను చెప్పదలుచుకున్నా. ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేసు డైరీ అంటే ఎవరు